తండ్రి, ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యాన్ని నీ సన్నిధిలో కూడుకొని ప్రభువా నీ కుటుంబంగా మేము చేరి నిన్ను ఆరాధించడానికి నీవు మా పట్ల చూపిన కృపను మేలులను జ్ఞాపకం చేసుకుని యేసు నామాన్ని ఎత్తడానికి మీరు మాకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం మేము ఏ స్థితిలో ఉన్నా ఎలా ఉన్నా ప్రభువా నీ సన్నిధిలో నీ హస్తాన్ని ప్రభువా మేము రుచి చూడటానికి, నీ మేలును మేము అనుభవించడానికి ప్రభువా మీరు మంచి అవకాశాన్ని భాగ్యాన్ని ఇచ్చారు. నీకే స్తోత్రం ప్రభువా. మీరు మాకిచ్చిన రక్షణను బట్టి నీకు వందనాలు. భూమి పునాదులు వేయబడక ముందే ప్రభువా మీరు మమ్మను చూచి ప్రేమించి క్రీస్తునందు మీరు మాకు ఏర్పాటు చేసిన రక్షణను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అంతగా మా గురించి ఆలోచించే దేవుడు ప్రభువా మీరు. మా దినదినం మా కుటుంబంలో మా జీవితంలో జరుగుతున్న పరిస్థితులను ప్రభువా మీరు అదుపులో ఉంచుకుంటారని మేము నమ్ముతూ ఉన్నాం. మాకు జరగవలసిన మేలులను అద్భుతాలను మీరు చేస్తారని మేము నమ్ముతూ ఉన్నాం. మేము ప్రార్థన చేసినప్పుడు మా ప్రార్థనలు వింటున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. ఆ ప్రార్థనలకు జవాబులు ఇస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి ప్రభువా నీ సన్నిధిలో మేము కూడుకొని మమ్మల్ని మీకు అప్పగించుకొని నీ మాటలు వినటానికి మా హృదయాలను తెరిచి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడు ప్రభువా. వినటానికి ఇష్టపడినప్పుడు, వినగల చెవులు ఉన్నప్పుడు, విని విధేయత చూపించే హృదయం ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా మాట్లాడే దేవుడు. కనుక ఈ దినం మరొకసారి మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని సవాలు చేయండి. ఏ విషయంలో మాకు అవగాహన అవసరమో ఆ విషయాల్లో మీరు మాకు సంపూర్తి అవగాహన దయచేయమని ప్రార్థన చేస్తున్నా. మా జీవితాల ద్వారా, సంఘం ద్వారా ప్రభువా మీరు క్రీస్తు నామాన్ని మహిమపరచమని ప్రార్థన చేస్తూ మరొకసారి మమ్మల్ని మేము చేతికి సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. మనం లేచి నిలబడి, అలా నేను లేచి నిలబడి కూర్చోమని చెప్పలేదు కదా, లేచి నిలబడి మన బైబిల్స్ తెరిసి 112వ కీర్తన చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 112వ కీర్తన చదువుకొని ఈ దినపు ధ్యానాన్ని మనం ధ్యానిద్దాం. దేవుని వాక్యంలోంచి యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఎంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును, వాత్సల్యతను, నీతియు గలవారు. దయాళులను, అప్పుచ్చువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అట్టివారు ఎన్నడును కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు దుర్వార్తకు జడియడు, వాని మనస్సు స్థిరముగానుండును. తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడ్డు. వాడు దాతృత్వం కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. భక్తిహీనులు దానిని చూచి చింతపడుదురు. వారు పండ్లు కొరుకుచు క్షీణించి పోవుదురు. భక్తిహీనుల ఆశ భంగమై పోవును. కూర్చుందాం మనం. ఈ దినం మరొకసారి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి, అలాగే గత కొద్ది వారాలుగా మనం ఈ మిషన్స్ మంత్లో దేవుడు మన పట్ల కలిగిన ప్రణాళికను ఎలా మన జీవితంలో మనం ఒక సార్థకత్వమైన జీవితాన్ని మనం జీవించి మన జీవితం ద్వారా ఒక మంచి ప్రభావాన్ని వదిలి ఎలా వెళ్ళాలో మనం మాట్లాడుకుంటున్నాం.
మొదటి వారం నుంచి నేను కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాను. మనం ఏమి వదిలి వెళ్తామో అది చాలా ప్రాముఖ్యం అన్న విషయాన్ని చెప్పాను మొదటి వారం. ఈ మిషన్స్ మంత్ మొదటి వారంలో మనం వదిలి వెళ్ళే ఏదైనా సరే, లెగసీగా మనం ఏదైతే వదిలి వెళ్తున్నామో, వాట్ ఎవర్ వీఆర్ లీవింగ్ యాజ్ అవర్ ఇన్హెరిటెన్స్ విల్ ఎఫెక్ట్ ద జనరేషన్స్ దట్ విల్ కమ్ ఆఫ్టర్ అస్ అన్న విషయంతో ప్రారంభించాం మనం. దాట్స్ వై వాట్ యు లీవ్ హియర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి వెళ్ళినా, ఒక ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి వెళ్ళినా, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళినా, మనం వెళ్ళిన తర్వాత మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారో అది మన లెగసీ. దట్స్ వాట్ ఐ టాక్డ్ అబౌట్. కనుక మనం ఉన్న సమయంలో, ఉన్న ప్రాంతంలో, ఉన్న ఉద్యోగంలో, ఉన్న పరిస్థితుల్లో, ఉన్న సహవాసంలో ఎలా వ్యవహరించాలి, ఏ విధంగా వ్యవహరిస్తే మనం సరైన లెగసీని వదిలి వెళ్తాము అనే దాని గురించి ఆలోచించుకోవడం చాలా ప్రాముఖ్యం అని చెప్పాను. అది ఏ విధంగా మనం వెళ్ళిన తర్వాత మన తర్వాత వచ్చే వారిని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందో, మనం దావీదు జీవితాన్ని అలాగే యరొబాము జీవితాన్ని కంపేర్ చేసుకుంటూ చూసాం. ఎలా దావీదు జీవితం తర్వాత తరం కాకుండా 17వ తరం వరకు, ఆ తర్వాత 2000 సంవత్సరాల వరకు, ఇప్పటికి కూడా దావీదు జీవితం మన జీవితం మీద ఎలా ప్రభావం చూపిస్తుందో చూసాం మనం. అలాగే ఎలా పాజిటివ్గా ప్రభావం చూపిందో చూసాం. అలాగే యరొబాము యొక్క జీవితం ఎలా నెగటివ్గా ప్రభావం చూపించిందో తర్వాత జనరేషన్స్ మీద అనే విషయాన్ని మనం బైబిల్లో కూడా చూసుకుంటూ వచ్చాం. పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరిని దేవుడు ఆశీర్వదించాడు, ఇద్దరికీ దేవుడు ఒకే రకమైన స్థాయినిచ్చాడు, దావీదుకు యరొబాముకు. ఇద్దరి విషయంలో వాగ్దానం ఇచ్చాడు, మీ సింహాసనాన్ని స్థిరపరుస్తానని, ఇద్దరి విషయంలో మీ సంతతిని ఆశీర్వదిస్తానన్న వాగ్దానం కూడా ఇచ్చాడు దేవుడు. ఒకరు దేవుడిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటే, ఇంకొకరు దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపించి తమ జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా రాబోయే తరాన్ని కూడా నాశనం చేస్తారు అన్న విషయాన్ని చూసాం. అందుకనే వాట్ వీ డూ, హౌ వీ లివ్, హౌ వీ బిహేవ్, వేర్ ఎవర్ వీఆర్, వీ నీడ్ టు బి వాచ్ఫుల్ అబౌట్ దాట్ బికాజ్ వీ విల్ ఇంపాక్ట్ ద జనరేషన్స్ దట్ విల్ కమ్. ఆ తర్వాత మనం ఒక మంచి ఫలాన్ని వదిలి వెళ్ళాలి అంటే, మన జీవితం ఇతరుల మీద ప్రభావం చూపిస్తుంది కనుక, ఇతరులను ప్రభావితం చేస్తుంది కనుక, ఇప్పుడు మనం ఎలాంటి మంచి ఫలాన్ని వదిలి వెళ్ళాలంటే ఏం చేయాలో ఆ తర్వాత వారం మాట్లాడుకున్నాం. వి టాక్డ్ అబౌట్ హౌ జీసస్ టాక్డ్ అబౌట్ హౌ ఒబీడియన్స్ ఈజ్ ద కీ టు ఫ్రూట్ఫుల్నెస్. తన మాటకు విధేయత చూపించడం, ఆయన మాటకు విధేయత చూపించడం మన జీవితంలో సత్ఫలితాన్ని తీసుకొస్తుంది అన్న విషయాన్ని చూసాం మనం. దట్ గాడ్ చోజ్ అస్, అపాయింటెడ్ అస్ సో దట్ వీ కెన్ బికమ్ ఫ్రూట్ఫుల్. ఆయన మనల్ని ఎన్నుకొని మనల్ని స్థిరపరిచి ఫలించేవారిగా ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. అలా ఫలించేవారిగా మనం ఉన్నప్పుడు మంచి ఫలాన్ని మనం భూలోకంలో, మనం ఉన్న స్థలంలో వదిలి వెళతాం, తద్వారా ఇతరులు ఆ ఫలాన్ని అనుభవించే అవకాశాన్ని ఇస్తాం అన్న విషయాన్ని చూసాం మనం. ఈ దినం ఈ కీర్తన ఎందుకు చదివించానంటే, ఈ కీర్తనలో ఒక ప్రాముఖ్యమైన ప్రిన్సిపల్ మనం చూస్తాం. లెగసీకి చాలా కీలకమైనది అది. ఒక మంచి లెగసీ, ఒక స్థలంలో వదిలి మనం వెళ్ళాలి అంటే, మన జీవితం ద్వారా మనం వదిలి వెళ్ళాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రిన్సిపల్ ఇది. దాతృత్వం మన జీవితపు కొలమానం. జనరాసిటీ ఈజ్ ద మెజర్ ఆఫ్ అవర్ లైఫ్స్. 112వ కీర్తన అంతా కూడా మీరు 12వ కీర్తన చదువుతున్న 112వ కీర్తన మనం చదివాం కదా, మన ద్వారా రాబోయే వంశాలు ఆనందంగా ఉంటాయి, స్థిరపరచబడతాయి, క్షేమకరమైన స్థితిలో ఉంటాయి అన్న విషయాన్నే కీర్తనకారుడు చెప్పుకుంటూ వచ్చాడు. ఒక నీతిమంతుడు వాడి జీవితం భాగ్యవంతంగా ఉండడమే కాకుండా వాని తర్వాత వచ్చే సంతతిని కూడా భాగ్యవంతులుగా మారుస్తాడంటాడు. మొదటి వచనం నుంచి అదే విషయాన్ని పదే పదే చెప్పాడు. చూడండి, యెహోవాయందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. వాడు ధన్యుడయ్యాడు, భాగ్యవంతుడయ్యాడు. కానీ నెక్స్ట్ వచనంలో నెక్స్ట్ జనరేషన్ గురించి చెప్తున్నాడు. వాని సంతతి భూమి మీద బలవంతులు అగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండి, ఇప్పుడు కలిమి సంపది ఇంట్లో ఉంటాయి,
ధన్యుడు కదా. కానీ అక్కడతో ఆగట్లేదు, చూడండి, వాని నీతి నిత్యము నిలుచును అంటున్నాడు. ఇట్ విల్ కంటిన్యూ టు పాస్ ఆన్ టు ద నెక్స్ట్ జనరేషన్, టు ద నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ విల్ వాక్ ఇన్. సో ఈ కీర్తన చదువుతూ ఉన్నప్పుడు నీతిమంతుని యొక్క చాలా ప్రాముఖ్యమైన గుణం గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు కీర్తనకారుడు. దాతృత్వం గురించి, ఔదార్యం గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు. ఒక మంచి క్రైస్తవునికి, నీతిమంతుడైన క్రైస్తవుని యొక్క జీవితానికి కొలమానం దాతృత్వం, ఔదార్యం. ఇట్స్ ద మెజర్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఈ కీర్తన చదువుతూ ఉన్నప్పుడు దాతృత్వం విషయంలో కొన్ని సూత్రాలను పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టాడు. నాలుగు విషయాలను నేను నాలుగు సత్యాలను ఈ కీర్తనలోంచి మనం నేర్చుకోగలం దాతృత్వం గురించి. మొదటిది, నిజమైన సంతోషం దాతృత్వం ద్వారా పొందుకోగలం. ఇట్ సౌండ్స్ సో సింప్లిస్టిక్ బట్ ఇట్ ఈస్ ట్రూ. జాయ్ కమ్స్ ఫ్రమ్ జెనరాసిటీ. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. మన జీవితంలో నిజమైన సంతోషం దాతృత్వం ద్వారా మాత్రమే పొందుకోగలం, ఔదార్యం ద్వారా మాత్రమే పొందుకోగలం. ఎందుకు అది ఇంపార్టెంట్ ట్రూత్, మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ట్రూత్ అంటే, మొదటి నుంచి కూడా దేవుడు తను పిలుచుకున్న వారికి నేర్పించిన సూత్రం అది. అబ్రాహాము తీసుకుందాం. అబ్రాహాము జీవితాన్ని మనం ప్రారంభం నుంచి చివరి వరకు చదివితే, అబ్రాహాముకి స్టార్టింగ్లోనే నేర్పించాడు దేవుడు, అబ్రాహాముని ఆశీర్వదించి ఏం చేయబోతున్నానో చెప్పుకుంటూ వచ్చి 12వ అధ్యాయంలో, ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రాహాముకి పిలిపించిన తర్వాత 2-3 వచనాల్లో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప జనాంగా తయారు చేస్తాను, నీ ద్వారా భూజనులందరూ ఆశీర్వదింపబడతారంటాడు. ఫస్ట్ నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతతిని ఆశీర్వదిస్తాను, నీ జనాంగాన్ని ఆశీర్వదిస్తాను. ఈ ఆశీర్వాదం నీకు కాదు, నీ ద్వారా భూజనులందరూ ఆశీర్వదింపబడాలి కనుక నిన్ను ఆశీర్వదిస్తున్నాను అంటున్నాడు. దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ దట్ గాడ్ ఫాలోస్ ఆల్ త్రూ ద స్క్రిప్చర్, స్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు పీపుల్ హూ ఫాలో హిమ్. తనకు విధేయత చూపించి తన మాట విని ఆయన ఆజ్ఞ చొప్పున జీవించే ప్రతి వ్యక్తిని ఉపయోగించుకునే పద్ధతి ఇది. దేవుడు నాకు విధేయత చూపి, అందుకే మొదటి వచనంలో 12వ కీర్తన 12వ వచనంలోనే, యెహోవా యందు భక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలందు ఆనందించువాడు అన్నాడు, ధన్యుడు అన్నాడు. దిస్ ఇస్ ద కీ. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను ఆనందించేవాడు అంటే ఆజ్ఞలు చదువుకొని ఆనందించేవాడు అని కాదు, ఆజ్ఞలను పాటించేవాడు అని అర్థం. ఈ ఆజ్ఞలకు విధేయత చూపించేవాడు ధన్యుడు అన్నాడు. ఎందుకు ధన్యుడు? వాడు ఆశీర్వాదం పొందుకుంటాడు కనుక. కానీ వాడు ఆశీర్వాదం పొందుకున్నప్పుడు ఈ ఆశీర్వాదం నాది కాదు, నా ద్వారా ఇతరులు ఆశీర్వదించబడటానికి అని గుర్తిస్తాడు నీతిమంతుడు. దట్స్ హౌ గాడ్ ఆపరేటెడ్ ఇన్ దిస్ వరల్డ్. ఇఫ్ యూ రియలైజ్ దిస్ దట్ గాడ్ ఆల్వేస్ బ్లెస్డ్ దోస్ హూ సర్వ్ దెమ్. తనని సేవించిన ప్రతి వ్యక్తిని ఆశీర్వదించాడు దేవుడు. అతను చేసే ఆ వ్యక్తి ఎలాంటి వాడైనా సరే, ఎన్ని పొరపాట్లు చేసినా సరే తన జీవితంలో, ఆ వ్యక్తి తిరిగి దేవుని దగ్గర తన తప్పును ఒప్పుకొని ఆయన మాట వినటానికి ఇష్టపడినప్పుడు దేవుడు ఆ వ్యక్తి జీవితాన్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు బైబిల్లో. దావీదు అంతకంటే పెద్ద ఉదాహరణ, దావీదు కంటే ఎవరు లేరు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకుల్లో నుంచి వెళ్ళినా, ఎన్ని తప్పొప్పులు చేసుకుంటూ వచ్చినా, దావీదు ఎప్పుడు దేవుని మాట వినటానికి ఇష్టపడినవాడు గనక, దేవుని ఆజ్ఞకు విధేయత చూపించడానికి ఇష్టపడినవాడు గనక, దావీదును ఉపయోగించుకుంటూనే ఉన్నాడు దేవుడు, ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. దావీదు జీవితాన్ని ఉపయోగించుకుని ఇతరులు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. అండ్ దట్స్ వై ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు రిమెంబర్ దట్ జాయ్, ట్రూ జాయ్ ఇన్ అవర్ లైఫ్స్ కమ్స్ ఫ్రమ్ జెనరాసిటీ. ఆ జెనరాసిటీ మనలో పుట్టాలి అంటే మనం ఆశీర్వదించడానికే పుట్టాము అని అర్థం చేసుకోగలగాలి మనం. Then we will start relishing the life that God gave us. Veerni describe chestu ilante daatrutam galigina hrudayanni describe chestu chakkati maata okati upayoginchadu kirtanakarudu. Dayalulunu sorry 4th vachanam, yadarthavantulu chikatlo yadarthavantulaku chikatlo velugu puttunu varu kataakshamunu vaasthalyatanu vaasthalyatiyu నీతియు గలవారు అన్నాడు. దే ఆర్ కంపాషనేట్ అండ్ జెనరస్ అని అంటున్నమాట. దే ఆర్ కంపాషనేట్ అండ్ జెనరస్. ఔదార్యం పుట్టడానికి అది కారణం.
కంపాషన్. దేవుడు నా పట్ల ఎంత కంపాషన్ చూపించాడో అదే కంపాషన్ని ఇతరుల పట్ల చూపించాలన్న ఆశ కలిగిన వాళ్ళు వీళ్ళు. దే ఆర్ నాట్ పీపుల్ హూ వాంట్ ఓన్లీ రిసీవ్ కంపాషన్ ఫ్రమ్ గాడ్. దే ఆర్ పీపుల్ హూ అండర్స్టాండ్ ద కంపాషన్ దట్ ఐ రిసీవ్ ఫ్రమ్ గాడ్ ఐ మస్ట్ ఆల్సో డిస్ట్రిబ్యూట్ టు అదర్స్. దేవుని దగ్గర నుంచి నేను ఎంత దయను పొందుకుంటున్నానో, ఆయన వాత్సల్యతను ఎంతగా రుచి చూస్తున్నానో, అంతే వాత్సల్యతను అంతే దయను ఇతరులకు కూడా పంచాలి, నేను ఇతరులకు ఇవ్వాలి అని ఆలోచించేవాడు. అందుకే వాళ్ళని నీతిమంతులు అన్నవాడు, నీతిమంతులు అంటాడు. దీస్ ఆర్ పీపుల్ హు అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ గాడ్, దోస్ హు ఆర్ జనరస్. కాబట్టి వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ దట్ వీ మస్ట్ లెర్న్ యాజ్ క్రిస్టియన్స్ టు బికమ్ జనరస్. దాతృత్వం కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి, ఇది ఆజ్ఞ. నేను సజెస్ట్ చేయట్లేదు ఇవాళ. ఐఎమ్ ఇన్ ద స్క్రిప్చర్ బైబుల్ టీచెస్ అస్, కమాండ్స్ అస్ టు బికమ్ మోర్ గ్రేట్, మోర్ జనరస్ త్రూ అవర్ లైఫ్స్. పౌలు తిమోతికి రాస్తూ మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో దాతృత్వం దేవుని దగ్గర నుంచి మనం పొందుకున్న ఆజ్ఞలాగా వివరిస్తాడు. 6వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు మనం చదివినప్పుడు తిమోతికి నేర్పిస్తున్నాడు, నువ్వు ధనవంతులతో మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఇది నేర్పించు అంటాడు. చూడండి ఆ వచనాలు చాలా కీలకమైన వచనాలు. మొదటి తిమోతి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం నుంచి చదువుతున్నా. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు. చూడండి అసలు ఎలా డిస్క్రైబ్ చేస్తున్నాడు. నీకున్న ఉద్యోగం, నీకున్న నీకు వచ్చే బోనస్లు, నీకు వచ్చే డబ్బులు, నువ్వు సంపాదించుకునే ఆస్తులు, ఇవన్నీ నీ సుఖం కోసం అన్నాడు ఒక పక్కన, కానీ నీ సుఖం కోసం మాత్రమే కాక అన్నాడు మళ్ళీ. ఇది నేర్పించు ధనవంతులకి అంటున్నాడు. సమస్తమును మనకు ధారాళంగా దయచేయు, దేవుని ఎందే నమ్మకించడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము అసలైన ఆనందం పొందుకోవడానికి ఏం చేయాలో చెప్తున్నాడు. ఇప్పుడు రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలనని వారికి ఏం చేయమన్నాడు, ఆజ్ఞాపించుము అన్నాడు. సో ఇట్స్ అ కమాండ్ అన్నమాట. దేవుని దగ్గర నుంచి ఇవ్వటం దేవుని కమాండ్. సో ఎప్పుడైనా సరే మనం ఒక అలవాటు ఒక వ్యక్తికి నేర్పించాలనుకోండి, ఒక రూల్ పెడతాం. ఆ రూల్ పెడితే అది ఆ రూల్ని పాటించే కొద్దీ అది అలవాటుగా మారుతుంది. ఉదాహరణ లేచి బ్రష్ చేసుకోవాలి అని చిన్నప్పుడు మన పేరెంట్స్ మనకు నేర్పించారు కనుక ఇట్ దే మేడ్ ఇట్ అ రూల్. ఐఎమ్ హోపింగ్ యువర్ పేరెంట్స్ టాట్ యూ టు బ్రష్ యువర్ టీత్. దట్ వన్స్ దే ఇప్పుడు పెరిగే పిల్లలు ఎవరు మోంగ కడుక్కోవడానికి ఇష్టపడరు. ఐ హ్యావ్ చిల్డ్రన్ సో ఐ నో వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. నాట్ నౌ బట్ ఐమ్ టాకింగ్ అబౌట్ వెన్ దే ఆర్ గ్రోయింగ్ అప్. బ్రష్ చేసుకోవడం పెద్ద పెద్ద పని, అది అదే పెద్ద ఉద్యోగం చేసినంత పని. కానీ ఆ డిసిప్లిన్ నేర్పించిన తర్వాత ఇట్ బికమ్స్ అ ప్రాక్టీస్ నౌ. ఇట్ బికమ్స్ సంథింగ్ దట్ యు కాంట్ లివ్ వితౌట్ డూయింగ్ ఇట్. ఇట్ యు అండర్స్టాండ్. అందుకు ఆజ్ఞతో ప్రారంభించాడు. ఇవ్వటం అనేది ఆజ్ఞతో ఎందుకు ప్రారంభించాడంటే నువ్వు రూల్ అది రూల్ లాగే ఉంటుంది. అంటే రూల్ పాటించాలా నేనంటే పాటించాలి. పాటిస్తే అలవాటుగా మారుతుంది. అలవాటుగా మారితే దాన్ని ఎంజాయ్ చేయడం ప్రారంభిస్తాం. ఎంజాయ్ చేయడం ప్రారంభిస్తే అది మన క్యారెక్టర్గా మారుతుంది. దట్స్ ద పాయింట్. అందుకు ఆజ్ఞ ఇచ్చాడనమాట. ఇచ్చింది నీకు ఇవ్వబడిన దాన్ని ఇతరులకు ఇవ్వటం నేర్చుకో. నువ్వు నేర్చుకోవడం ప్రారంభిస్తే, నువ్వు ఇవ్వటం ప్రారంభిస్తే అది అలవాటుగా మారుతుంది, ఆనందంగా మారుతుంది చివరికి. యు సీ ద కనెక్షన్స్ నా. సో ఇట్స్ అ కమాండ్ ఫ్రమ్ గాడ్. దట్స్ వై వీ మస్ట్ లెర్న్ టు గివ్, బికాస్ వెన్ యూ స్టార్ట్ ఫాలోయింగ్ దట్ కమాండ్ యూ స్టార్ట్ ఎంజాయింగ్ గివింగ్ టు పీపుల్. కేవలం అది ఆజ్ఞ కాదు, అది మన బాధ్యత. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తిగా, దేవుని ఆశీర్వాదం పొందని ఇతరులకు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మనం పంచుకోవడం అనేది మన బాధ్యత. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ అస్. సువార్త
రక్షణ పొందుకున్న ప్రతి వ్యక్తి సువార్త ప్రకటించడం ఎంత బాధ్యతో, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకున్న ప్రతి వ్యక్తి ఇతరులకు ఆశీర్వాదాన్ని పంచడం అంతే బాధ్యత. యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ యాజ్ మచ్ యాజ్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు షేర్ సాల్వేషన్, యాజ్ మచ్ యాజ్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు షేర్ గాస్పల్, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు షేర్ వాట్ గాడ్ గేవ్ అస్ విత్ దోస్ హూ ఆర్ ఇన్ నీడ్. అవసరతలో ఉన్న వ్యక్తులకు, అవసరతలో ఉన్న కుటుంబానికి, అవసరతలో ఉన్న సంఘాలకు దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని పంచుకోవడం మన బాధ్యత. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ యూ డోంట్ డూ దాట్ వీ విల్ నాట్ బీ లైక్ ఎల్డర్ బ్రదర్స్, వీ విల్ నాట్ బీ ట్రూ ఎల్డర్ బ్రదర్స్. దేవుని కుటుంబంలోకి మనందరం చేర్చబడ్డాం, అంతేనా? యేసు ప్రభువారు ఇచ్చిన రక్షణను మనం నమ్మి, ఆయన ద్వారా సిలువ ద్వారా మనకు ఇవ్వబడుతున్న రక్షణను నమ్మి యేసు ప్రభువారి కుటుంబంలోకి మనం వచ్చాం. కనుక మనం మొదటగా కుటుంబంలోకి ఎంటర్ అయిన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నమాట. మరి మారుమనసు పొందని ఈ లోకంలో అనేక మంది ఇంకా దేవుని కుటుంబంలోనికి రాని వాళ్ళందరూ కూడా మన బ్రదర్స్ అండ్ సిస్టర్సే వాస్తవానికి, అవునా కదా? అందుకే మనకు ఆ బాధ్యత అప్పగించాడు, వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పమంటాడు. నువ్వు వాళ్ళకి సువార్త చెప్తే వారు కూడా నీ కుటుంబంలో చేర్చబడతారు, మన కుటుంబంలోకి తిరిగి వస్తారు. సో ఇప్పుడు సువార్తను పంచుకోవడం ఎలా మన బాధ్యతో, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని ఇతరులతో పంచుకోవడం అదే బాధ్యత. చాలా సింపుల్ యాజ్ దాట్. సో ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. అలా చేయడం ద్వారా మన కుటుంబస్తులు బయట ఉన్న దేవుని నెరగని మన కుటుంబస్తులు దేవుని తెలుసుకొని దేవుని దగ్గరికి దేవుని ప్రేమను రుచి చూసి మన ద్వారా తిరిగి కుటుంబంలో చేర్చబడినప్పుడు మనకెంత ఆనందం, అది దేవునికి ఎంత ఆనందం. మన బాధ్యత మనం నెరవేర్చినప్పుడు మనం దేవుని మహిమపరుస్తాం. దట్స్ వై గాడ్ ఎక్స్పెక్ట్స్ అస్ టు బికమ్ జెనరస్ ఇన్ అవర్ లైఫ్స్. అలా ఇవ్వటానికి ఇష్టపడిన దాత ఎప్పుడు, ఔదార్యం కలిగిన వ్యక్తి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, ఎందుకంటే తన జీవితం ద్వారా, తన ఔదార్యం ద్వారా ఇతరులు బాగుపడటం చూస్తున్నాడు కనుక. సో తన జీవితంలో వ్యక్తిగతంగా సంతోషాన్ని అనుభవిస్తున్నాడు ఇవ్వటం ద్వారా, వ్యక్తిగతంగా దేవుని ఆజ్ఞను పాటించడంలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తున్నాడు, దేవుని ఆజ్ఞను పాటించడం ద్వారా వచ్చే ధన్యతను అనుభవించి ఆనందిస్తున్నాడు, అలాగే తన దాతృత్వం ద్వారా ఇతరులు దేవుని కుటుంబంలోకి రావడం చూసి మరి ఆ అనుభవాన్ని రుచి చూసి ఆనందిస్తున్నాడు. దిస్ ఇస్ ద హోల్ పాయింట్ ఆఫ్ జనరాసిటీ అండ్ గివింగ్ టు ద లార్డ్ త్రూ వాట్ గాడ్ గేవ్ అస్. సో రిమెంబర్ దాట్ నిజమైన ఆనందం, నిజమైన సంతోషం మన దాతృత్వం ద్వారా మాత్రమే పొందుకోగలం. ద సెకండ్ ట్రూత్ దట్ దిస్ సామిస్ట్ టీచెస్ అస్ is that that there is power in sacrificial generosity. Tyagapuritanga icche daatrutvamlo shakti untundi. Manaki ivvalani korukunna konni saarlu man daggara takku untadi, takku undi kada ani cheppi manam ekkuva ivvam, ante manakunna logic adi basically. Ekku unte ekku isthanu anedi mana logic eppudaina sare, naa daggara unnappudu samruddhiga unnappudu nenu isthanu అనేది నార్మల్గా హౌ పీపుల్ థింక్. క్రైస్తవుడు అందరూ ఆలోచించినట్టుగా ఆలోచించకూడదు అనేది ఉదయం ఐ వాంట్ టీచ్ దట్ వీ కెనాట్ థింక్ లైక్ ఎవ్రీబడి ఎల్స్. మనం అందరిలాగే దాతృత్వం విషయంలో అందరికున్న అవగాహన మనకే ఉందనుకోండి, అందరిలాగే మనము ఉంటాం. కానీ దేవుడు పరిశుద్ధ గ్రంథం అంతట్లో మనకు చూపించే ఒక ప్రాముఖ్యమైన విషయం, త్యాగపూరితంగా ఇచ్చే ఔదార్యం, త్యాగపూరితంగా చూపించే ఔదార్యాన్ని దేవుడు ఎక్కువ అప్రిషియేట్ చేశాడు. గుడిలో కూర్చొని ఉన్నాడు యేసు ప్రభువారు ఒక దినం, మనకు తెలుసు కదా లూకాసు వార్తలో చూస్తాం ఆ సంఘటన. ఆ విధవరాలు తనకి తన దగ్గర ఉన్న ఆ రెండు కాసులు కానుక ఇచ్చినప్పుడు మిగతా వారందరికంటే ఎక్కువ సంతోషించింది యేసు ప్రభువారు. ఆమె ఎవరు చూడకుండా ఇచ్చింది. మనం జనరల్గా విధవరాలని చూసిన సంఘటన మనం చదువుకుంటున్నప్పుడు విధవరాల విషయంలో చాలా జాలి కలిగి ఉంటాం మనం, అయ్యో పాపం ఉన్నదంతా ఇచ్చేసిందే అని అనుకుంటున్నాం. మనం అర్థం చేసుకోవాల్సింది చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే విధవరాలు బాధపడలేదు ఇవ్వడానికి. దట్స్ ద ప్రాబ్లం ఫర్ అస్, వీఆర్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ హర్ బట్ షీఈస్ నాట్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ హర్ సెల్ఫ్. ఈ కనెక్షన్ మిస్ అవుతే you know we have a wrong understanding of generosity.
తన దగ్గర ఉన్నది ఇవ్వటానికి ఆమె ఇష్టపడి ఇచ్చింది. అందుకని దేవుడు సంతోషించాడు. యేసుప్రభువారు ఎందుకు సంతోషించారంటే ఇచ్చిన రెండు కాసులను బట్టి కాదు, ఏ హృదయంతో ఇస్తుంది అన్నది చూశాడు. సంతోషంగా ఇస్తుంది కనుక, త్యాగపూరితంగా ఇస్తుంది కనుక యేసుప్రభువారు సంతోషించారు. సాక్రిఫిషియల్ జనరాసిటీ ఎలా ఉంటుందంటే, మన అవసరంలో నుంచి మనం ఇవ్వటం అనేది త్యాగపూరితమైన దాతృత్వం. అంటే ఒక లచ్చే ఈ ఈ బాటిల్ నాకు అవసరం అనుకోండి, దాహం వేస్తుంది, నేను తాగాలి నీళ్లు, నీళ్ళ కోసం ఎదికి ఎదికి మొత్తానికి నీళ్లు సంపాదించుకున్నాను. ఇప్పుడు నేను నీళ్లు తాగాలి, ఇది నా అవసరత. ఇప్పుడు ఐ నీడ్ టు ఫిల్ మై నీడ్ రైట్ నౌ అండ్ దిస్ ఈజ్ వాట్ ఈజ్ అవైలబుల్ టు మీ, దేవుడు ఇచ్చాడు ఇది అని అనుకొని నేను తాగబోతున్నాను. కానీ నాలాంటి అవసరత ఉన్నాడు ఇంకోటి ఎదురుకు కనపడ్డాడు అనుకోండి, నేను కొంచెం తాగి అతనికి ఇవ్వటం అనేది త్యాగపూరితమైన ఔదార్యం. It should, this bottle will fill my thirst. But I choose to say, I'll drink only half and I'll give the other half to the other one who is suffering like, just like me. You see the difference? Erifathlo unna vidoralaina stree vishayamlo jarigindi ade. Elia vachi Sarafathlo unna stree vidoral. Aa karu kaalamlo ఎంతో ఇబ్బందిలో ఉంది, కొద్దిగే ఉంది ఆమె దగ్గర. తను తిని తన కుమారుడికి ఇచ్చి చనిపోదాం అని డిసైడ్ అయింది. అంటే అది ఇట్స్ ద లాస్ట్ థింగ్ దట్ దే హవ్ గాట్ అండ్ ఇట్స్ దేర్ నీడ్. ఆ టైంలో వారి అవసరతను పూర్తి చేయగల పిండి మాత్రమే అవైలబుల్గా ఉంది, నూనె మాత్రమే అవైలబుల్గా ఉంది. కానీ ఏలియా విషయంలో ఆమె దాతృత్వం చూపించింది. తనకున్న పిండిలోనే రెండు రొట్టెలు తయారు చేసి ఏలియాకి ఒకటి తనకొకటి ఉంచుకుంది. అలా పంచుకోవడానికి ఔదార్యం చూపించడానికి ఇష్టపడింది కనుక తన జీవితంలో అద్భుతాన్ని చూసింది. రిమెంబర్ దాట్ సాక్రిఫిషియల్ గివింగ్ ఆల్వేస్ బర్డ్స్ ద మిరకల్ దట్ వీ రిక్వైర్ ఇన్ అవర్ లైఫ్స్. అవతలోడి జీవితంలో అద్భుతం కాదు, మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. మనం త్యాగపూరితంగా ఇవ్వడానికి ఇష్టపడ్డాం కనుక, ఇది మన అవసరత కానీ అవతల వ్యక్తి అవసరత గుర్తించి మనం ఇస్తున్నాం కనుక, మన అవసరతలో నుంచి సగం తీసి వాళ్ళకి ఇస్తున్నాం కనుక, దేవుడు మన అవసరతను పూర్తి చేయడమే కాదు సమృద్ధిని చేస్తాడు. అదే జరిగింది ఆ విషయంలో. షీ ఎక్స్పీరియన్స్డ్ ఎ మిరకల్ బికాస్ ఆఫ్ హర్ జనరాసిటీ. త్యాగపూరితమైన ఔదార్యం అంటే కేవలం మన అవసరతలోంచి కాదు, కొన్నిసార్లు మనకి ఇష్టమైన దాన్ని వదులుకోవడానికి ఇష్టపడటం. ఇష్టమైన దాన్ని వదులుకోవడానికి ఇష్టపడటం అనేది కాంట్రాస్ట్లాగా కనపడచ్చు మనకి. ఇట్స్ అ పారాడాక్సికల్ స్టేట్మెంట్. హన్న ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తుంది బిడ్డ కోసం. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో అవమానాల నుంచి వెళ్ళి ఉంటుంది ఆమె, ఎన్నో ఇబ్బందులకు గురై ఉంటుంది. కుటుంబ పరంగా ఎన్నో అవమానాలకు, ఎన్నో ఎన్నో మాటలకు గురై ఉంటుంటుంది హన్న. ఎంతో కాలం తర్వాత, ఎంతో ప్రార్థించిన తర్వాత, ఎంతో దేవుని దగ్గర వేడుకున్న తర్వాత దేవుడిచ్చాడు కుమారుణ్ణి. సన్ హాజ్ నౌ కమ్ ఇన్ టు హర్ లైఫ్. ఆ కుమారుడు ఇష్టపడి తెచ్చుకున్నవాడు. కానీ ఎప్పుడైతే ఆ కుమారుణ్ణి దేవాలయానికి అప్పచెప్పడానికి ఇష్టపడిందో ఆమె త్యాగపూరితంగా ఔదార్యం చూపించింది. ఆమె చూపించిన ఔదార్యం వల్ల ఇజ్రాయేలు రక్షింపబడింది, దేశం అంతా రక్షింపబడింది. వాట్ ఇఫ్ హానా డిసైడెడ్ నో దిస్ ఇస్ ది ఓన్లీ చైల్డ్ ఐ గాట్, ఐ డోంట్ వాంట్ గివ్ హిమ్ ఫర్ మినిస్ట్రీ అని అనుకుంది అనుకోండి. నేను ఇవ్వను, నా కుమారుడిని మినిస్ట్రీకి ఇవ్వను, ఒక్కడే ఉన్నాడు, వీడిపోయి అక్కడ కష్టాలు ఎందుకు పడాలి, పరిచర్యలో పడి అని అనుకొని వద్దనుకుంది అనుకోండి, ఏమై ఉండేది ఇజ్రాయెల్ దేశంలో? ఎంత నష్టం జరిగిపోయి ఉండేది ఆ దేశానికి? ఇవ్వడానికి ఇష్టపడింది కనుక చిన్న వయసులోనే దేవుని స్వరం వినగలిగే స్థితిలోకి వెళ్ళిపోయాడు సమూయేల్. చిన్న వయసులోనే దేవుని ప్రవచనాన్ని దేశానికి వినిపించగల సామర్థ్యాన్ని దేవుడిచ్చాడు. బైబిల్లో సమూయేల్ గురించి రాసినప్పుడు సమూయేల్ నోటు నుంచి వచ్చిన ఒక్క మాట కూడా దేవుడు కింద పడనీయలేదు అన్నది. మొదటి సమూయేల్ గ్రంథం 3వ అధ్యాయంలో హిస్ స్మాల్ కిడ్, తన జీవితంలో తను ప్రవచించిన ప్రతి ప్రవచనం దేవుడు నెరవేర్చాడు. కింద పడనీయలేదంటే అర్థం అది, ఆయన నోట్లోంచి వచ్చిన ప్రతి మాట నెరవేర్చాడు దేవుడు.
ఇదంతా ఎలా సాధ్యమైంది? హన్న త్యాగపూరితంగా ఇవ్వడానికి ఇష్టపడింది కనుక. ఇష్టపడిన కుమారుడు, కానీ ఇష్టం ఉన్నా సరే, ఇది నాకు అవసరం అనుకున్నా సరే ఇవ్వడానికి ఇష్టపడింది. అందుకు దేవుడు దాన్ని ఆశీర్వాదంగా మార్చేశాడు. దట్స్ ద సింపుల్ ప్రిన్సిపల్. త్యాగపూరితంగా ఇవ్వటం అంటే అంతే, మన అవసరతలోంచి ఇవ్వాలి, మనం ఇష్టపడేదాన్ని ఇవ్వడానికి ఇష్టపడాలి, అన్నిటికంటే ముఖ్యంగా మనం కష్టపడి సంపాదించుకున్న దాన్ని ఇవ్వడానికి ఇష్టపడాలి. దెర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ వీ వర్క్ హార్డ్ ఫర్. ఫర్ ఇయర్స్ టుగెదర్ వీ వుడ్ హావ్ వర్క్డ్ హార్డ్ ఫర్. ఫైనలీ వీ మేడ్ ఇట్, వీ గాట్ ఇట్. ఎన్నో అవమానాలకు గురై, ఇబ్బందులకు గురై, కష్టాలకు గురై, తిరస్కారాలకు గురై సంపాదించుకునే కొన్ని ఉంటాయి మనం మన జీవితంలో. ఎవడు మనకు సహాయం చేయలేదు ఆ విషయంలో, ఎవడు మనకు చేయూతనివ్వలేదు, ఎవరు మనం వెనక్కి నిలబడి మనకు ప్రోత్సాహాన్ని ఇవ్వలేదు. మనమే కష్టపడ్డాం దాని గురించి. కష్టపడి సంపాదించుకుంటాం కొన్నిసార్లు, కొన్ని మనం కష్టపడి సంపాదించుకుంటాం. దేవుడు వాటిని ఇచ్చేయమని అడుగుతాడు. అది మనకు అన్యాయంగా అనిపించచ్చు. అదేంటి దేవా, ఇంత కష్టపడి నేను ఇన్ని రోజులు ప్రార్థన చేసి ఇంత కష్టపడి నేను కదా కష్టపడి తెచ్చుకుంది, పోనీ నాకు ఎవడన్నా సహాయం చేస్తే నేను ఇంకోటికి సహాయం చేయొచ్చు. ఎవడు నాకు ఎప్పుడు సహాయం చేయలేదు, కనీసం నేను నా మొరను కూడా పట్టించుకోలేదు. ఇలా అలాంటిది నువ్వు నేను కష్టపడి సంపాదించుకునేది ఎలా ఇమ్మంటావు అనొచ్చు. అందులో న్యాయం ఉండొచ్చు మనం అనే మాటలో. కానీ అప్పుడు కూడా ఇవ్వడానికి ఇష్టపడితే అది త్యాగపూరితమైన దాతృత్వం. ఇట్స్ అ సాక్రిఫైస్ ఆఫ్ సెల్ఫ్, రిమెంబర్ దాట్. నువ్వు ఇష్టపడి ముందు దాంట్లో అవసరమైన దాన్ని ఇచ్చేస్తున్నప్పుడు యు ఆర్ సాక్రిఫైసింగ్ యువర్ నీడ్. ఇష్టపడిన దాన్ని ఇచ్చేస్తున్నప్పుడు యు ఆర్ సాక్రిఫైసింగ్ యువర్ డిజైర్. కానీ కష్టపడి సంపాదించుకున్న దాన్ని ఇచ్చేసేటప్పుడు నిన్ను నువ్వే త్యాగానికి ఇచ్చేస్తున్నావు. యు ఆర్ సాక్రిఫైసింగ్ యువర్ సెల్ఫ్ అట్ ది ఆల్టర్ ఆఫ్ గాడ్. అండ్ దాట్ ఈజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ గివింగ్. అండ్ గాడ్ లవ్స్ దాట్. అందుకే ఆ స్త్రీ వచ్చి ఆ పర్ఫ్యూమ్ బాటిల్ అలబాస్టర్ ఆయిల్ని పగలగొట్టి ఆయన పాదాల మీద వేసి తుడుస్తున్నప్పుడు మిగతా వారందరూ దాని ధర గురించి ఆలోచిస్తున్నారు, తను ఆ స్త్రీ ఎలాంటిదో అని ఆలోచిస్తున్నారు. ఈ రెండే కదా, అక్కడ రెండే, ఓన్లీ టూ థింగ్స్ ఆర్ థింకింగ్, పీపుల్ ఆర్ థింకింగ్ ఓన్లీ టూ థింగ్స్, ఎంత వేస్ట్ చేసింది అని అనుకుంటున్నారు ఒకళ్ళు, ఇంకొకళ్ళు ఏమో అసలు ఆమె ఎలాంటిదో తెలుసా అని అనుకుంటున్నారు. ఈ రెండు చోట్ల చూసారా దేవుడు ఆమె ఎలా సంపాదించుంటుంది? అది పాపాత్మురాలైన స్త్రీ కదా, ఆమె పేరు కూడా చెప్పలేదు మనకు. వి జస్ట్ షీఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ అ సిన్ఫుల్ ఉమెన్ అంతే. అండ్ దాని అర్థం ఏంటి? వేస్ట్ అని అనమాట. మనకు బేసిక్లీ ఆ కాంటెక్స్ట్లోంచి మనం అర్థం చేసుకోగలిగింది ఏంటంటే షీఈస్ అన్ అడల్టరస్ ఉమెన్, షీఈస్ అ ప్రాస్టిట్యూట్ అనుకుందాం. అంటే ఇప్పుడు ఇంతకాలం ఆమె ఏం చేసి సంపాదించిందనమాట? శరీరాన్ని అమ్ముకొని సంపాదించుకుంది ఆ డబ్బులు. ఒక స్త్రీ ఆ స్థితికి వచ్చిందంటే ఎంత కష్టంలోంచి వచ్చి ఉంటుంది, ఎంత బీదరికంలో నుంచి వచ్చి ఉంటుంది ఆమె? ఎంత బీదరికంలో ఉంటే తన శరీరాన్ని అమ్ముకోవడానికి ఇష్టపడి ఉంటుందామా? ఇష్టపడే అమ్ముకోదుగా, బతకాలి కనుక అమ్ముకొని ఉంటుంది ఈ శరీరాన్ని. ఈ కష్టాలు తట్టుకోలేక శరీరాన్ని అమ్ముకొని ఉంటుంది. అంటే ఎంత ఇబ్బందిలో నుంచి, ఎంత ఇరుకులో నుంచి, ఎంత అవమానంలో నుంచి వెళ్ళుంటుందామా? ఎంతమంది తిరస్కరించి ఉంటారామని. అంత కష్టపడి సంపాదించింది, పాపమే చేసింది. మళ్ళీ కష్టపడి సంపాదించుకుంది శరీరాన్ని అమ్ముకొని. ఒక అలబాస్టర్ జార్ ఆఫ్ ఆయిల్ కొనాలంటే సంవత్సరం కష్టపడాలి, సంవత్సరం జీతం కావాలి అది కొనాలంటే. అంటే ప్రతిరోజు 365 రోజులు ఆమె తన శరీరాన్ని అమ్ముకొని డబ్బు సంపాదించుకొని ఇది కొనుక్కుందనమాట. యూ నీడ్ అండర్స్టాండ్ దిస్. అది తీసుకొచ్చి ఆయన దగ్గర పగలగొట్టింది. అందుకు యేసుప్రభువు అంత అప్రిషియేట్ చేశాడు అమ్మాయిని. హీఈస్ నాట్ కండోనింగ్ హర్ ప్రొఫెషన్. ఆమె పాపాన్ని కానీ ఆమె వృత్తిని కానీ ఆయన సపోర్ట్ చేయట్లేదు. హీఈస్ లుకింగ్ అట్ అవర్ హార్ట్. ఎంత కష్టపడి ఉంటుంది ఏమా,
ఎంత ఇబ్బందిలో నుంచి వెళ్ళి, ఎంత ఎంత అవమానంలోంచి వెళ్ళి, ఎంత దుఃఖంలోంచి వెళ్ళి తను ఈ స్థితికి వచ్చింది. ఈ జార్ ఆఫ్ అలబాస్టర్ ఆయిల్ తన జీవితంలో తను అనుభవించిన దానంతటికి ప్రతీక, కష్టానికి అంతటికి ప్రతీక, దుఃఖానికి అంతటికి ప్రతీక. దాన్ని ఇచ్చేయడానికి ఇష్టపడిన, దట్స్ వై జీసస్ అప్రిషియేటెడ్ ఇట్. అందుకే దాతృత్వం అంటే చాలా ఇష్టం దేవునికి. ఔదార్యం చూపించేవాళ్ళంటే అందుకే ఇష్టం దేవునికి. కీర్తనకారుడు ఎక్కడన్నా వదిలేశాడా చూడండి, ఔదార్యవంతుడు ఎలా ఆశ్రదం పడతాడో రాసుకుంటూ వచ్చాడు, అంత చక్కగా వర్ణించాడు. దేవునికి అంత ఇష్టం ఔదార్యవంతమైన జీవితం. ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ దాట్ జనరేషన్స్ విల్ ఫాలో. తన ద్వారా తన సంతతి ఆశీర్వదించబడింది, వారి వంశం ఆశీర్వదించబడింది, రాబోయే తరాలన్నీ ఆశీర్వదించబడినాయి. ఈ నీతిమంతుడు దాతృత్వం చూపించడానికి ఇష్టపడ్డాడు కనుక. మూడో సూత్రం మనం నేర్చుకోగలిగే మూడో సత్యం, మొదటి సత్యం ఏంటి, నిజమైన సంతోషం దాతృత్వం ద్వారా మాత్రమే మనం పొందుకోగలం అన్నాం. రెండోది, త్యాగపూరితమైన దాతృత్వంలో శక్తి ఉంటుంది అన్నాను. ఎలాంటి శక్తి ఉంటుందో మనం చూసాం కదా ఈ ఎగ్జాంపుల్స్లోనే. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది దీనికి, ఈ ఆ సత్యానికి ఎగ్జాంపుల్ యేసుప్రభువారు. యేసుప్రభువారు సిలువలో చేసిన త్యాగం, తండ్రి యేసుప్రభువారిని కుమారుణ్ణి వదులుకోవడానికి ఇష్ట చూపిన త్యాగం నీకు నాకు రక్షణగా మారింది. ఇట్స్ అ మిరాక్యులస్ థింగ్ దట్ గాడ్ చోస్ టు గివ్ అప్ హిస్ సన్. అందుకే పౌలు రోమపత్రిక 5:8 దేవుడు తన ప్రేమను మన పట్ల ఎలా వ్యక్తపరిచాడో వివరణిస్తాడు. ఎలా చూపించాడంటాడు, దేవుడు మన తన ప్రేమను మన పట్ల, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించనంటాడు, సిలువ వేయబడిన అన్నాడు. ఆయన మరణించాడు కనుక మనం ఇంకా పాపులమై ఉండగానే దాని ద్వారా దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో దేవుడు వ్యక్తపరిచాడు అంటాడు. దేవునికి ఎంత అదే, యాజ్ అ ఫాదర్ హీ పేడ్ అ ప్రైజ్ ఫర్ అస్. సో త్యాగపూరితంగా దాతృత్వం చూపించు అని అని మాత్రమే దేవుడు చెప్పట్లేదు, చూపించాడు ఎలా ఉంటుందో, త్యాగపూరితమైన దాతృత్వం ఎలా ఉంటుందో. మూడో సూత్రం సత్యం మనం నేర్చుకోవాల్సిన మూడో సత్యం, ఉత్సాహంగా చూపించే దాతృత్వం దేవునికి ఇష్టం. అ చీర్ఫుల్ జనరాసిటీ ప్లీజెస్ గాడ్. 2 కొరింథీ పత్రిక 8:9 రెండు అధ్యాయాల్లో పౌలు టైం తీసుకొని మరి ఎక్స్ప్లెయిన్ చేశాడు సంఘానికి. సంతోషంగా ఇవ్వటం నేర్చుకోవాలి మనం అని మనం స్టార్టింగ్లోనే ఆజ్ఞ అన్నాను, తర్వాత త్యాగం అన్నాను, ఇప్పుడు సిద్ధపూర్వకంగా ఇష్టంగా ఇవ్వటం గురించి మాట్లాడుతున్నాను. ఈ దిస్ పర్సన్ ఈజ్ బ్లెస్డ్. ఈ 112వ కీర్తనలో ఉన్న నీతిమంతుడు ఎందుకు ఆశీర్వదించబడ్డాడు అంటే ఉత్సాహంగా ఇస్తున్నాడు ఆయన, సంతోషంగా వాత్సల్యంతో ఇచ్చాడు అన్నాడు కదా, దయాళత్వంతో, సారీ కటాక్షంతో వాత్సల్యంతో ఇస్తున్నాడు అంటే ఇష్టపడిస్తున్నాడు. ఈస్ గివింగ్ ఇట్ అవుట్ ఆఫ్ లవ్, నాట్ ఓన్లీ అవుట్ ఆఫ్ కంపాషన్ బట్ అవుట్ ఆఫ్ లవ్. దేవునికి అలా ఉత్సాహంగా ఇచ్చేవాళ్ళంటే చాలా ఇష్టం. అందుకే ఆ స్త్రీని చూసి చాలా సంతోషించాడు ఆ దేవాలయంలో ఆమె ఇచ్చిన ఆ కానుకను బట్టి. హృదయపూర్వకంగా ఇవ్వాలంటాడు పౌలు. చూద్దాం 2 కొరింథీ పత్రిక 9 కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు పౌలు. వారితో మాట్లాడుతూ కొన్ని విషయాలు, చాలా విషయాలు రాశాడు, కొన్ని మాత్రమే చదువుతాను వచనాలు. 9:5 కావున లోగడ ఇచ్చేదనని మీరు చెప్పిన ధర్మము పీనాశితనంగా ఇవ్వకుండా ఇవ్వక ధారాళంగా ఇవ్వవలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. ఈ మాట కొంచెం చూడటానికి ఏంటిది, కొంచెం వ్యంగ్యంగా చెప్తున్నాడు అనుకుంటాం మనం. స్టార్టింగ్లో ఏమన్నాడంటే కొరింథీయులతో, మీరు ఇచ్చే హృదయం గలవారు అని, ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారని నేను సంతోషిస్తున్నానని ప్రారంభించాడు. అంటే కొరింథీ సంఘం ఆల్రెడీ ప్రామిస్ చేసింది అన్నమాట, మేము ఇస్తాము అని ప్రామిస్ చేసింది, కానీ ఇవ్వకుండా డిలే చేస్తుంది. అందుకని ఈ వ్యంగ్యంలోకి వచ్చాడు. నీకు ఆల్రెడీ ఇవ్వాలన్న మనసు ఉంది,
నీకు అవసరతల వల్ల లేకపోతే వేరే పనులు వచ్చి పట్టడం వల్ల మర్చిపోవడం వల్ల సిద్ధపాటు లేకపోవడం వల్ల నువ్వు ఇవ్వట్లేదు. కనుక ఇక్కడ ఇచ్చే విషయంలో నువ్వు మాటిచ్చి ఇచ్చే విషయంలో పినాస్తనం చూపించొద్దు అంటున్నాడు. చూపించకుండా ఉండాలని హెచ్చరిస్తున్నాను, సిద్ధంగా ఉండండి ఇవ్వటానికి అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు. చూడండి 7వ వచనం, సణుక్కొనకయు బలవంతంగా కాకయు. ఇప్పుడు నేను తిట్టాను కదా, వ్యంగ్యంగా మాట్లాడాను కదా అని చెప్పి మళ్ళీ బలవంతంగా ఇవ్వకు అంటున్నాడు. మళ్ళీ నువ్వు సణుక్కుంటా ఇవ్వకు, బలవంతంగా ఇవ్వకు. ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొని నా ప్రకారము ఇవ్వవలను అంటాడు. మళ్ళీ యు ఆల్రెడీ డిసైడెడ్ టు గివ్, ముందే డిసైడ్ చేసుకున్నావు ఇవ్వాలని అనుకున్నావు, మధ్యలో ఏదో కారణాలు చెప్పి ఇవ్వట్లేదు. నువ్వు ఆల్రెడీ నిర్ణయించుకున్నావు కదా హృదయంలో ఇవ్వాలని నిర్ణయించుకున్నావు కదా, మరి ఇప్పుడు ఇవ్వడానికి ఏమైంది ప్రాబ్లం? ఈ రెండింటి మధ్యలో మాసిదోనియా సంఘం గురించి మాట్లాడాడు. ఈ మాట మీరు సిద్ధంగా ఉన్నారని నేను తలంచున్నానని మీరు ఇవ్వండి అని చెప్తూ మధ్యలో మాసిదోనియా సంఘం ఎందుకు చెప్పాడు అనుకుంటున్నారు? మీరు ఇవ్వగలిగి ఇవ్వట్లేదు, వాళ్ళు ఇవ్వలేని స్థితిలో ఉండి కూడా ఇస్తున్నారు అని చెప్తున్నాడు. మీకు ఇవ్వగలిగే కెపాసిటీ ఉంది, ఇస్తాము అని మాట కూడా ఇచ్చారు. ఇస్తామని మాట ఇచ్చారు, ఇవ్వగలిగే కెపాసిటీ ఉంది, కానీ ఏదో కారణంతో మీరు ఇవ్వట్లేదు. మాసిదోనియా సంఘం మీరు ఇవ్వటానికి ఇష్టపడుతున్నారని విని వాళ్ళు సంతోషంగా ఇచ్చారంటాడు. డిడ్ యు సీ దిస్? నువ్వు కమిట్ చేసుకున్నావు ఇవ్వాలని, ఇస్తానని కమిట్ చేసావు. నువ్వు ఇట్లా కమిట్ చేసుకున్నావు అన్న విషయం మాసిదోనియా సంఘం వింది. నువ్వు ఇంకా ఇవ్వలే, వాళ్ళు విన్నారు. వాళ్ళు విని నీ సమర్పణ విషయంలో వారు సంతోషించి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు తమ బీదరికంలోంచి ఇచ్చారంటాడు పౌలు. నువ్వు ఇంకా ఇవ్వలే, నువ్వు మాట మీదే ఉన్నావు, మాట మాత్రమే ఇచ్చావు. వాళ్ళు నువ్వు మాట ఇచ్చావన్న విషయాన్ని విని వాళ్ళు తమ బీదరికంలోంచి ఇచ్చారంటాడు. మరి వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు కదా, నీకేమైనా అంటున్నాడు అనమాట ఇప్పుడు. అందుకని వీళ్ళని తిడుతున్నాడు అంతే. డిడ్ యు సీ ద కనెక్షన్? సో నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవాణ్ణి ప్రేమి. నేను తిట్టాను కదా అని ఇప్పుడు తణుక్కుంటే ఇవ్వక నాకు, ఆల్రెడీ నువ్వే మాట ఇచ్చావు, ఇప్పుడు సంతోషంగా ఇవ్వు, సిద్ధంగా హృదయపూర్వకంగా ఇవ్వు అంటున్నాను అనమాట. చీర్ఫుల్ గివింగ్ ఈజ్ హోల్ హార్టెడ్ గివింగ్, హృదయపూర్వకంగా సిద్ధపూర్వకంగా ఇవ్వటం చీర్ఫుల్ గివింగ్ అంటే. నిర్ణయించుకొని సంతోషంగా సణుక్కోకుండా, అయ్యో ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక ప్రామిస్ చేసేసానే, ఇప్పుడు ఇది ఇస్తే నాకు కష్టం అవుతుంది అన్న ఆలోచన రానికూడదు అని అన్నాడు అనమాట. నువ్వు ఆల్రెడీ సిద్ధపడ్డావు కదా, ఇష్టపడి ఇచ్చేయి. నువ్వు అలా ఇస్తే దేవుడు ఏం చేస్తాడో చెప్పుకుంటూ వెళ్ళాడు. తర్వాత ఆ పాయింట్కి తర్వాత వస్తాను నేను, మళ్ళీ తొందరపడద్దు, అప్పుడే చదువుతుంది. ఇక ఆ తర్వాత చెప్పుకుంటూ వెళ్ళాడు ఏం జరుగుతుంది, నువ్వు అలా ఇస్తే అని చెప్పుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ నా పాయింట్ అంతా ఇవ్వటం గురించే. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఆ జనరాసిటీ రైట్ నా. మళ్ళీ ఆ ఇచ్చేది అందరికీ కనబడేటట్టుగా ఇవ్వద్దు అంటాడు. డోంట్ షో ఇట్ ఆఫ్ టు అదర్స్, డోంట్ టాక్ అబౌట్ ఇట్ టు అదర్స్. ఈయనకంటే ఎక్కువ గట్టిగా యేసుప్రభువారు చెప్పారు. ఇంకా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుప్రభువారు ఇచ్చేది బయటకు చూపిస్తే నువ్వు వేషధారం అంటాడు. వెన్ యూ గివ్ డోంట్ లెట్ యువర్ రైట్ హ్యాండ్ నో వాట్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ ఇస్ గివింగ్ ఆర్ వాట్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ ఇస్ గివింగ్ డోంట్ లెట్ ద రైట్ హ్యాండ్ నో అబౌట్ ఇట్ అన్నట్టు. వాట్ ఎవర్ యూ డూ, డోంట్ డూ ఇట్ ఇన్ పబ్లిక్, డోంట్ టాక్ అబౌట్ ఇట్ ఇన్ పబ్లిక్. నేను ఎంత ఇచ్చాను, అంత చేశాను అని బేసిక్లీ యేసుప్రభు వారు చెప్పేది ఏంటంటే, నువ్వు ఇచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు అంటున్నాడు. నువ్వు ఇచ్చినప్పుడు వాళ్ళు నన్ను మెచ్చుకోవాలి అన్న ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకు అన్నాడు. ఓకే, నువ్వు ఇచ్చినప్పుడు నాట్ ఓన్లీ వాళ్ళు నిన్ను మెచ్చుకోవడం కాదు, వాళ్ళు నాకు ఏదైనా తిరిగి ఇవ్వాలి, నాకేదైనా చేయాలి అని కూడా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకు. ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఇస్తున్నావు అంటేనే నువ్వు వేషధారివి అని అర్థం. ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ పీపుల్ టు సే పలానా బ్రదర్ 100,000 రూపాయలు చర్చికి ఇచ్చాడు అని చెప్పాడు అని చెప్పాలని నువ్వు అనుకున్నావా, అయిపోయావే. యేసుప్రభు వారి దృష్టిలో నువ్వు వేషధారివి. దట్స్ అ సింపుల్ థింగ్. సో ఇస్తే నాకేదన్నా వస్తుంది అన్న ఎక్స్పెక్టేషన్తో ఇవ్వకు, ఇచ్చేది కూడా ఫాల్స్ మోటివ్తో ఇవ్వద్దు అంటాడు యేసుప్రభు వారు. నువ్వు ఇచ్చే ధర్మం ద్వారా నీకేదైనా లాభం వస్తుంది అన్న ఆలోచనతో కూడా ఇవ్వకు అన్నాడు.
అందుకే మంచి సమరయైన కథ చాలా అద్భుతమైన కథ. అది దాతృత్వానికి కరెక్ట్ ఎగ్జాంపుల్. అది తన పొరుగు వాడిని ఎలా ప్రేమించాలో అన్న విషయాన్ని గురించి చెప్తూ యేసుప్రభు వారు ఆ ఉపమానాన్ని చెప్పాడు. కానీ ఆ ఉపమానంలో కేవలం పొరుగు వారిని ఎలా ప్రేమించాలో చెప్పడమే కాదు, దాతృత్వం ఎలా చూపించాలో నేర్పించాడు యేసుప్రభు వారు. ఈ సమరయుడికి యూదుడికి పడదు. ఈ సమరయుడు రక్షించింది యూదుణ్ణి. తీసుకువెళ్ళి వాడిని ఇన్కీపర్ దగ్గర పెట్టినప్పుడు వాని వైద్యానికి కావాల్సిన డబ్బులు ఇచ్చాడు, అక్కడ వాడిని పోషించడానికి కావాల్సిన డబ్బులు ఇచ్చాడు. నేను తిరిగి వచ్చి నీకేమైనా తక్కువ పడితే నేను ఇస్తానన్నాడు. నేను తిరిగి వచ్చేదాకా ఆయన పెట్టుకోమనలేదు. మళ్ళీ వాడు బాగుపడితే ఆడు వెళ్ళిపోతాడు, తక్కువ పడితే నేను ఇస్తాను ఆయన అడక్కని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఇంత చేస్తున్నాడా? ఈ సమరయుడిని ఎప్పుడన్నా ఆ యూదుడు కలిసినప్పుడు థ్యాంక్స్ చెప్తాడనో నమ్మకం లేదాడ? గ్యారంటీ లేదాడా? ఈ సమరయుడు ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవట్లే. యూదుని దృష్టిలో ఈ సమరయుడు వెలివేయబడినవాడు, తక్కువ జాతివాడు. కనుక ఆ యూదుడు ఈ సమరయుడిని ఎప్పుడైనా పలకరించే అవకాశం చాలా తక్కువ. ఇఫ్ నాట్ నథింగ్, ఇట్స్ నెవర్ గోయింగ్ టు హ్యాపెన్. వాడు తిరిగి థ్యాంక్స్ చెప్తాడా లేదా, తిరిగి కృతజ్ఞత చూపిస్తాడా లేదా, తిరిగి తనకేదన్నా తిరిగి ఇస్తాడా లేదా అనే దాంతో సంబంధం లేదు ఈ సమరయుడికి. అందుకే వాడు మంచి సమరయుడు అయ్యాడు. జనరాసిటీ మస్ట్ బి లైక్ దట్. అవర్ జనరాసిటీ మస్ట్ బి లైక్ దట్. వాట్ వీ గివ్, వీ ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ నేమ్ ఫర్ అవర్ సెల్స్. వాట్ వీ గివ్ బికాస్ వీ సీ ఎ నీడ్. అందుకే సంఘంగా మిషన్స్కి అంత 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 పుష్ చేసేది నేను. మనం ఇచ్చే ఈ కానుకలు, మనం ఇచ్చే సమర్పణ ఇతరుల సంఘాలకు, ఇతర సంఘ పరిచర్యలో ఉన్న దైవ సేవకులకు, మిషనరీస్కు, వారి బిడ్డలకు మనం ఇచ్చే ప్రతి సహాయం ద్వారా మనకేం పేరు ఉండదు. అక్కడ క్యాప్స్టోన్ గురించి ఎవడు మాట్లాడుకోడు. కానీ మనం ఇవ్వడం వల్ల పరిచర్య విస్తరించబడుతుంది, మనం ఇవ్వడం వల్ల సంఘాలు నిర్మించబడతాయి, కుటుంబాలు బాగుపడతాయి, బిడ్డలు చదువుకోగలరు, మంచి స్థాయిలకు రాగలరు. ఈ ప్రతిఫలం మనం ఇప్పుడు చూడలేకపోవచ్చు, ఖచ్చితంగా పరలోకంలో చూస్తాం. విల్ డెఫినెట్లీ సీ దాట్ ఇన్ హెవెన్. దట్స్ వై గివింగ్ టు మిషన్స్ మస్ట్ బికమ్ అ డిసిప్లిన్ టు అస్. ఐల్ టాక్ అబౌట్ హౌ టు మేక్ ఇట్ అ డిసిప్లిన్. మనం ఇవ్వవలసిన దశం భాగాలు, మనం ఇచ్చే సమర్పణలు కాకుండా మిషన్స్కి ఎందుకు మనం ఒక డిసిప్లిన్ నేర్చుకోవాలి అంటే ఎందుకు? ఇట్స్ నాట్ ఓన్లీ అ కమిషన్, అ కమాండ్ ఫ్రమ్ ద లార్డ్, బట్ ఇట్ ఈస్ ఆల్సో నెసెసరీ ఫర్ అస్ టు ఎక్స్పీరియన్స్ అ బ్లెస్సింగ్ పర్సనలీ అండ్ బికమ్ అ బ్లెస్సింగ్ టు సంబడీ ఎల్స్ త్రూ అవర్ లైఫ్స్. అండ్ వీ డోంట్ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్. దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు. పౌలు నేర్పించాడు ఆ సంఘ, ఆ మాసిదోనియా సంఘం గురించి పౌలు మాట్లాడాడు. మాసిదోనియా సంఘం మాట్లాడలేదు ఎవరితో? పౌలు మాట్లాడాడు కొరింథీ సంఘంతో. నాలుగో ప్రిన్సిపల్, మనం నేర్చుకోవాల్సిన నాలుగో ప్రిన్సిపల్ వెరీ సింపుల్. దాతృత్వం జ్ఞానపూరితమైన జీవితానికి దారితీస్తుంది. వెన్ వీ బికమ్ జనరస్, వీ విల్ లివ్ వైజ్లీ ఆన్ ఎర్త్. వీ విల్ బికమ్ బెటర్ స్టీవర్డ్స్ ఆఫ్ గాడ్స్ రిసోర్సెస్. దేవుడు మనకిచ్చిన రిసోర్సెస్ని సరిగా ఉపయోగించడం నేర్చుకుంటాం, జ్ఞానయుక్తంగా వ్యవహరిస్తాం భూలోకంలో. ఎందుకంటే మనకు అటాచ్మెంట్ దీంతో లేదు కదా, మన ఉద్యోగంతో లేదు, మనం సంపాదించే డబ్బుతో లేదు, మనం కొట్టుకునే ప్రమోషన్స్తో లేదు, మనం కూడబెట్టుకున్న ఆస్తులతో లేదు మన అటాచ్మెంట్. ఇవన్నీ చేయొద్దు అని కూడా అంటలేదు నేను, చూసారా? మళ్ళీ ప్లీజ్ మేక్ మనీ, ప్లీజ్ మేక్ మోర్ మనీ, బికాజ్ ఇట్స్ నెసెసరీ ఫర్ అస్ టు మేక్ మోర్ మనీ సో దట్ వీ కెన్ డూ సంథింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అది ఔదార్యం భూలోకంలో జ్ఞానయుక్తంగా ఎలా బతకాలో నేర్పిస్తుంది మనకి. అందుకే యేసుప్రభు వారు మత్తయి సువార్తలో నీ ట్రెజర్ని భూలోకంలో పెట్టుకోవద్దు అన్నాడు. స్టోర్ అప్ యువర్ ట్రెజర్ ఇన్ హెవెన్ అని ఎందుకన్నాడంటే అక్కడ ఎవడు దొంగిలించలేడు కదా అని. ఇక్కడంటే ఎవడని దొంగిలించగలడు? ఇక్కడైతే నీ తర్వాత వచ్చే తరం ఖచ్చితంగా నాశనం చేసే అవకాశం ఉంది. ప్రసంగి తన పుస్తకం అంతా అదే రాసుకుంటూ వచ్చాడు, నువ్వు ఎంతన సంపాదించుకో, నువ్వు సంపాదించినంతకాలం నువ్వు కష్టపడతావు,
నువ్వు సంపాదించిన కాలం అంతకాలం నువ్వే దుఃఖంలో ఉంటావు, ఎందుకంటే నీకు ఎవడ సాయం చేసేవాడు ఉన్నాడు, నువ్వే కష్టపడతావు, నువ్వే సంపాదిస్తావు, అంత సంపాదించినందుకు నా తర్వాత తరం ఎంజాయ్ చేయాలని అంట అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు అంత సంపాదించి వాడికిస్తే వాడు దాన్ని నిలబెట్టుకుంటాడన్న గ్యారంటీ లేదంటాడు ప్రసంగి. జీవితాంతం నువ్వు కష్టపడ్డావు వాడికి సుఖాన్ని ఇవ్వాలని, వాడు సుఖపడతాడన్న గ్యారంటీ నీకు లేదు. Did you see how straightforward he is on that? That's why it's better to become generous in our lives. I'm not saying don't save. I'm neither saying don't keep a legacy for your children. దాని గురించి నేను ఫస్ట్ వారమే చెప్పాను. ఇట్స్ అ కమాండ్ ఫ్రమ్ గాడ్ దట్ వీ మస్ట్ లీవ్ సంథింగ్ ఫర్ అవర్ చిల్డ్రన్. మన బెడ్లకి ఏదన్నా ఉంచాలి, ఆస్తి పరంగా కానీ లెగసీ పరంగా కానీ. మనం ఖచ్చితంగా ఏదన్నా మన బెడ్లకు పాసాన్ చేయాలి, అది ఖచ్చితం దేవుడిచ్చిన ఆజ్ఞ అని చెప్పాను. అంత మాత్రాన దాని మీద మన లైఫ్ అంతా పెట్టాం అనుకోండి, వాళ్ళు సంతోషంగా ఉండరు, నువ్వు సంతోషంగా ఉండరు, తర్వాత తరం ఇంకా భయంకరంగా నాశనం అయ్యే అవకాశం ఎక్కువ. దట్స్ వై ఇన్ బ్యాలెన్సింగ్ ఇట్ with the generosity is very important. You are investing in the kingdom of God when you start giving it to others what God gave you. Enduku investing in heaven anante audaryam devuniki devuniki mana arpinche aaradhana. God loves it is honoring God by we are honoring God by giving. Audaryam manu sanghaniki icche prosaham. మనం ఎంత ఎక్కువ ఇస్తే సంఘం అంత ప్రోత్సహించబడుతుంది. ఈ సంఘం కాదు, ఏ సంఘమైనా, ఏ సంఘంలో పాలు భాగస్థులుగా మనం ఉన్నా ఆ సంఘానికి మనం ఇవ్వటం, ఆ సంఘం ద్వారా ఇతరులకు ఇవ్వటం సంఘానికి ప్రోత్సాహకరం, సంఘం అభివృద్ధి చెందుతుంది. ఔదార్యం అన్నిటికంటే ముఖ్యంగా మన గుణాభివృద్ధి కారణం. వీ బికమ్ బెటర్, వీ బికమ్ వైజర్, వీ బికమ్ మోర్ హంబుల్ ఇన్ అవర్ లైఫ్స్. నమ్రత కలిగిన హృదయం, దీనత్వం కలిగిన హృదయం, నీతి కలిగిన హృదయం ఎలా ఉంటుందో మనం నేర్చుకుంటాం ఇవ్వడం ద్వారా. మనం చూపించే ఔదార్యం సువార్త విస్తరణకు చాలా ప్రాముఖ్యంగా ఉపయోగపడుతుంది. అది పౌలు చెప్తుంది 2 Corinthians 9:11. ముందు వచనాల దగ్గరికి వస్తాను, బట్ లెట్స్ లుక్ ఎట్ 11th verse. ఇట్టి ఔదార్యం వల్ల మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడను. మీరిచ్చే ఔదార్యం దేవుని మహిమ కారణం అవుతుంది అంటున్నాడు. చూసారా, గాడ్ విల్ బికమ్ గ్లోరిఫైడ్ బికాజ్ వీఆర్ గ్రేట్ఫుల్ టు గాడ్ ఫర్ యూ. మీరు జనరాసిటీ మాకు చూపిస్తున్నారు కనుక మిమ్మల్ని బట్టి మేము దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అన్నాడు. సీ ద కనెక్షన్. నెక్స్ట్, ఏలయనగా ఈ సేవను గురించిన పరిచర్య పరిశుద్ధుల అక్కరకు సహాయం కలుగు చేయటం మాత్రం కాకుండా అనేకులు దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించు కృతజ్ఞతాస్తుల మూలముగా విస్తరించుచున్నది అన్నాడు. నేను మాత్రమే సంతోషంగా దేవుని కృతజ్ఞత చెప్పట్లేదు, మీరిచ్చే ఔదార్యం వల్ల నేను సేవ బాగా చేయగలుగుతున్నాను. నేను సేవ చేయడం ద్వారా ఇతరులు దేవుణ్ణి నమ్ముకుంటున్నారు, వారు దేవుని నమ్ముకొని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. యు సీ ద కనెక్షన్స్. నా సేవకు నువ్వు సమర్పిస్తున్నావు, సేవకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు సపోర్ట్ చేస్తున్నావు కనుక నేను సేవ చేయగలుగుతున్నాను. నేను సేవ చేయడం ద్వారా అనేక మంది దేవుని దగ్గరికి వస్తున్నారు, వారు దేవుని దగ్గరికి వచ్చి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు మిమ్మల్ని బట్టి. అది కనెక్షన్. సువార్త అలా విస్తరించబడుతుంది. అందుకు వీ నీడ్ టు బీ పార్టేకర్స్ ఇన్ ద మిషన్ ఆఫ్ గాడ్. సంఘంలో మాత్రమే పార్టేకర్స్ కాదు, మిషన్ ఆఫ్ గాడ్లో కూడా మనం వీ మస్ట్ బి పార్టేకర్స్, వీ మస్ట్ బి కాంట్రిబ్యూటర్స్ ఇన్ టు ద మిషన్ ఆఫ్ గాడ్. అలా చేసినప్పుడు, చెయ్యాలన్న మనసు మనకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో 8-9 వచనాల్లో చెప్పుకుంటూ వచ్చాడు. ఆ మాటలు చదివి నేను ముగిస్తాను, చూడండి. అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఏమన్నాడంటే, మీరెప్పుడు సర్వసమృద్ధి కలిగి ఉండి ఎప్పుడు ఇచ్చేవారిగా ఉండేట్టుగా దేవుడు మాత్రమే చేయగలడు అంటున్నాడు. ఇవాళ మనసు మీకుందనుకోండి, సిద్ధపడ్డారనుకోండి,
ఎలా చేయాలో దేవుడు నేర్పిస్తాడు. ఎలా చేస్తాడు దేవుడు? అది పదవచనం, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు. అంటే నువ్వు ఇవ్వాలన్న ఆశ నీకుంటే నీకు కావాల్సిన విత్తనాన్ని ఆయన ఇస్తాడు అన్నాడు. ఫస్ట్ థింగ్, హీ విల్ గివ్ యూ ద సీడ్ టు సో, బట్ యూ మస్ట్ హ్యావ్ అ హార్ట్ టు సో ద సీడ్. ఫస్ట్ నీకు ఇవ్వాలి అన్న ఆశ నీలో ఉండాలి. నీకు ఇవ్వాలన్న ఆశ ఉంటే నీ చేతిలో ఏమి లేకపోయినా విత్తనం పెడతాను అన్నాడు దేవుడు. ఫస్ట్ థింగ్ అది, విత్తనం విత్తుటకు తినుటకు ఆహారం దయచేయు దేవుడు. మీకు విత్తనం దయచేసి, కేవలం దయచేయడమే కాదు దాన్ని ఏం చేస్తున్నాడు, విస్తరింపజేయును అన్నాడు. నాట్ ఓన్లీ హీ గివ్స్ యూ ద సీడ్, హీ దెన్ మల్టిప్లైస్ ద సీడ్, మేక్స్ ఇట్ సఫిషియంట్. సఫిషియన్సీ తీసుకొస్తాడు అనమాట ఆ విత్తనం ద్వారా. విత్తనం చిన్నదే కానీ అది సఫిషియంట్ అయ్యేటట్టు చేస్తానంటున్నాడు దేవుడు. సో మనం ఇచ్చే 500, 1000 రూపాయలు, 2000 రూపాయలు, ఈ నంబర్తో పని లేదు. అక్కడ నువ్వు మిషన్స్కి ఇవ్వాలి అని సిద్ధపడినప్పుడు నీ దగ్గర లేకపోయినా ఇస్తాను, నువ్వు ఇవ్వాలన్న మనసు నీకుంటే నువ్వు ఇస్తే, నువ్వు ఇచ్చే ఆ డబ్బు అమౌంట్ చూడటానికి తక్కువ ఉండొచ్చు కానీ అది సమృద్ధి అయ్యేటట్టు చేస్తానంటున్నాడు దేవుడు. మళ్ళీ నెక్స్ట్ పాయింట్, విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్యము ఔదార్య భాగ్యము గలవారగునట్లు మిమ్మల్ని జనరస్ పీపుల్ చేస్తానన్నాడు. చూసారా దేవుడు, ఇచ్చేది దేవుడు, మల్టిప్లై చేసే దేవుడు, కానీ పేరు మాత్రం నీకు వస్తుంది. అమేజింగ్ ఇది. అసలు మన దేవుడు ఆయన ఎంత ఔదార్యం కలిగినాడో దానికి ప్రతీక ఇది. మీరు పూర్ణ ఔదార్యము ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందును అంటాడు. అసలు సీడ్ ఇచ్చింది దేవుడు, విస్తరింప మల్టిప్లై చేసింది దేవుడు. మల్టిప్లై అయినందుకు ఫ్రూట్ వచ్చేది దేవుని వల్లే, కానీ దాన్ని మీ ఫలం అంటాడు మళ్ళీ దేవుడు. అమేజింగ్. ఇంకెంతకంటే ఏం చెప్పగలను నేను జనరాసిటీ గురించి, చెప్పండి. దిస్ ఇస్ ఇఫ్ వీ డోంట్ లెర్న్ నౌ టు బికమ్ జనరస్, వీ విల్ నెవర్ లీవ్ ఎ లెగసీ ఫర్ అవర్ జనరేషన్ దట్ కమ్స్ ఆఫ్టర్ అస్. నీతిమంతుడికి ఎలాంటి ఆశలు ఉంటాయో భక్తిహీనుడికి కూడా అలాంటి ఆశలే ఉంటాయి. 9 వచనాల్లో నీతిమంతుడు పొందే భాగ్యం గురించి చెప్పి, 10 వచనాల్లో మాత్రం భక్తిహీనుడి గురించి చెప్పుకుంటూ వచ్చాడు. భక్తిహీనుడి ఆశ భంగమవును అన్నాడు. ఏం ఆశ? వాడికి ఏముంటుంది ఆశ చెప్పండి. మీలాగా నాలాగా వాడికి కూడా అదే ఆశ ఉంటుంది. నా పిల్లలు బాగుండాలి, వాళ్ళకి ఆస్తులు ఉండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, నేను సంపాదించే దాంట్లో బాగా సంపాదించుకోవాలి. భక్తిహీనుడికి కూడా ఇదే ఆశ ఉంటుంది, వేరే ఆశలే ఉండవు. మీకున్న ఆశ వాడికి ఉంటుంది, కానీ వాడి ఆశ భంగం అవుతుంది అంటాడు దేవుడు. యు సీ ద పాయింట్ నా? ది హౌ కెన్ వీ హ్యావ్ అ బ్లెస్డ్ లైఫ్? దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ అ బ్లెస్డ్ లైఫ్, బై చూజింగ్ టు గివ్ అవే వాట్ యూ హ్యావ్ టు అదర్స్. అండ్ ద మోర్ యూ గివ్, ద మోర్ యూ సీ, యూ విల్ నెవర్ అవుట్ గివ్ గాడ్. రిమెంబర్ దిస్. నువ్వు ఎంత ఎత్త ఎంత నువ్వు ఎంత ఎక్కువ నువ్వు దేవునికి, దేవుడిచ్చేదాన్ని కనీసం దగ్గరికి కూడా వెళ్ళవు. నువ్వు నేను దేవుడు మనకిచ్చేదానికి కనీసం సమీపంలోకి కూడా వెళ్ళాం మనం ఎంత ఇచ్చినా సరే. యు విల్ నెవర్ అవుట్ గివ్ గాడ్. అండ్ దట్స్ వై అంత అందుకే దేవుడు ఆ మాట అంది మలాకి ద్వారా, ఇచ్చి చూడు. నువ్వు ఇచ్చి చూస్తే నేను ఇవ్వటం అనేదాన్ని చూస్తావు నువ్వు ఎలా ఉంటుందో అని. ఆయన ఎలా ఇస్తాడో చూడటానికి ఇవ్వద్దు మళ్ళీ. దట్స్ అవర్ ప్రాబ్లం. అవర్ ప్రాబ్లమ్ లైస్ దేర్. అందుకే 112 కీర్తనలో కూర్చుంది నేను ఇప్పటిదాకా. ఈ మాటతో స్టార్ట్ చేసి ఉండొచ్చు నేను, కానీ ఈ మాటతో ఎందుకు క్లోజ్ చేస్తున్నానంటే అది ఇంపార్టెంట్ మనకి. ఈ ఔదార్యం ఫలం, ఔదార్యం ఫలంగా మారాలి అంటే ఆయన ఆజ్ఞను ఆనందించేవారుగా మనం ఉండాలి. అక్కడ స్టార్ట్ చేశాడు కదా, ఆయన ఆజ్ఞను ఆనందించేవాడు, ఆయన నీతి అనుసరించేవాడు ధన్యుడు అని. ఎందుకన్నాడంటే అక్క అది ఔదార్యం అందులోంచి పట్టాలి, ఇందులోంచి కాదు, ఈ రిజల్ట్ని బట్టి కాదు ఔదార్యం. సో ఐ ప్రే దాట్ యాజ్ బిలీవర్స్ వీ కమ్ టు దట్ స్టేజ్. ఏదో పొందుకోవాలని ఆశ కాదు, మన జీవితం ఎందుకు ఆశీర్వదింపబడిందో గుర్తించి ఆశీర్వాదంగా మారదాం. లెట్స్ ప్రే దట్ గాడ్ విల్ హెల్ప్ అస్ టు బీ పీపుల్ లైక్ దట్.